గత వారంగా జిల్లాలో కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శివదశకు చేరాయి. ఈ ఉత్సవాలు ఈ గురువారం మహానవమి నాడు ముగియనున్నాయి. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారి సేవలు తరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో గణేష్ నగర్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి పలు పూజా కార్యక్రమాలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇనుకొండ మురహారెడ్డి మాట్లాడుతూ, రాగల రోజుల్లో కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయి మునుపటిలాగే ప్రజలు స్వేచ్ఛగా తిరిగే రోజులు రావాలని అమ్మను కోరుకున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో కుమిరి గ్రామంలో దుర్గా శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి రోజు సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పండితులు అమ్మవారికి సహస్రనామార్చన, మహాహారతి, చండీ పారాయణం చేసి పుస్తకాలు, రంగురంగుల పూలతో అమ్మను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక కుంకుమ పూజ, చండీయాగు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నామన్నారు ఉత్సవాల నిర్వాహకులు. మా గ్రామం చల్లగా పైరు పంటలతోటి అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి చల్లగా వర్ధిల్లాలని ఆ దేవతను కోరుకుంటూ, గ్రామంలో చదువుకున్నటువంటి యువతి యువకులందరూ కూడా ఉద్యోగాలు రావాలని, మీ అందరికీ కూడా భక్తి శ్రద్ధలు పెరిగి క్రమశిక్షణతోటి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, ఆ దేవత కరుణ కృప మన మీద కటాక్షించాలని చెప్పి మనసారా కోరుకుంటూ. దుర్గాదేవి ఆశీర్వాదంతో మండల ప్రజలు చల్లంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా కాలు శ్రీరాంపూర్ ఎంపీపీ నున్నటి సంపత్, జడ్పీడీసీ వంగల తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రరెడ్డిలు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కాలు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జగత్ మునీశ్వర స్వామి ఆలయంలో ఆశ్రమ నిర్వాహకులు బసవతుల రాజమౌళిచారి ఆచార్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అమ్మవారు మహాగౌరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బదనగల్ గ్రామంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవం సందర్భంగా బదనగల్ గ్రామంలో 19వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మా చింతల నాగరాజు గారి అధ్యక్షతన ఈ 19వ సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది 2వసారి ఇప్పుడు ఈ 19వసారికి ఒకసారి అన్నదానం చేసాము. ఇప్పుడు ఏంటంటే ఓడిబియ్యాన్ని వంట చేసి సభ్యులందరం చాలా కొంత వేసుకొని ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఓడిబియ్యం ప్రసాద రూపంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.